ఎల్పీజీ సిలిండర్ లో గ్యాస్ దొంగలకు ప్రభుత్వం చెక్ పెట్టనుంది. గ్యాస్ సిలిండర్ లో 1 నుంచి 2 కేజీల వరకు గ్యాస్ తక్కువ వస్తుందని వినియోగదారుల నుంచి ఫిర్యాదులొస్తున్నాయి. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా సరైన స్పందన రావడం లేదు. దీంతో యథేచ్ఛగా గ్యాస్ ను దొంగిలిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్యాస్ దొంగలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఎల్పీజీ సిలిండర్లకు క్యూఆర్ కోడ్లను అమర్చబోతోంది. దీంతో వినియోగదారులు అనేక సౌకర్యాలను పొందనున్నారు. కేంద్ర పెట్రోలియం సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల నుంచి గ్యాస్ దొంగతనం నిరోధించడానికి క్యూఆర్ కోడ్ను అమరుస్తున్నట్టు చెప్పారు. ఇది కొంతవరకు ఆధార్ కార్డులాగా ఉంటుందన్నారు. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా గ్యాస్ సిలిండర్లో ఉన్న గ్యాస్ ను ట్రాక్ చేయటం చాలా సులభమవుతుందన్నారు. అంతేకాదు, ఎవరైనా గ్యాస్ సిలిండర్లో గ్యాస్ ను దొంగిలిస్తే ట్రాక్ చేయటం చాలా సులభమని చెప్పారు. ప్రపంచ ఎల్పీజీ వీక్ 2022 ప్రత్యేక సందర్భంగా ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు. త్వరలో అన్ని ఎల్పీజీ సిలిండర్లపై క్యూఆర్ కోడ్ ఇన్స్టాల్ చేయనున్నట్టు హర్దీప్ సింగ్ పూరి చెప్పారు. ప్రభుత్వం ప్రాజెక్టు పనులు ప్రారంభించిందన్నారు. ఈ పనులను 3 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గ్యాస్ సిలిండర్పై క్యూఆర్ కోడ్ మెటల్ స్టిక్కర్ అతికిస్తామని చెప్పారు. గ్యాస్ సిలిండర్లో క్యూఆర్ కోడ్ ఉండడం వల్ల దాని ట్రాకింగ్ చాలా సులభమవుతుంది. ఇంతకుముందు తక్కువ గ్యాస్ పొందడం గురించి ఫిర్యాదు చేస్తే దాన్ని ట్రాక్ చేయటం సాధ్యమయ్యేది కాదు. కానీ ఇప్పుడు క్యూఆర్ కోడ్ను ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని ట్రాక్ చేయటం ఈజీ అవుతుంది. ఇంతకుముందు డీలర్ గ్యాస్ సిలిండర్ను ఎక్కడి నుంచి తీశాడో, ఏ డెలివరీ మ్యాన్ కస్టమర్ ఇంటికి డెలివరీ చేశాడో తెలిసేది కాదు. కానీ క్యూఆర్ కోడ్ను ఇన్స్టాల్ చేసిన తర్వాత ప్రతిదీ ట్రాక్ చేయటం చాలా సులభమవుతుంది. దీంతో దొంగను సులువుగా పట్టుకోవడంతో పాటు ప్రజల అనుమానాలకు తావుండదు. అంతేకాకుండా ఇప్పటి వరకు ఎన్నిసార్లు గ్యాస్ రీఫిల్ చేశారో వినియోగదారులకు తెలిసిపోతుంది. దీంతోపాటు రీఫిల్లింగ్ కేంద్రం నుంచి గ్యాస్ ఇంటికి చేరేందుకు ఎంత సమయం పట్టిందనే విషయం కూడా తెలుస్తుంది. అంతేకాకుండా గృహ గ్యాస్ సిలిండర్ను వాణిజ్య పనుల కోసం ఎవ్వరూ ఉపయోగించలేరు. ఈ క్యూఆర్ కోడ్ నుంచి గ్యాస్ సిలిండర్ డెలివరీ ఏ డీలర్ ద్వారా జరిగిందో కూడా తెలుస్తుంది.